ఓకే, అయితే లాస్ట్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తోటి క్లోజ్ చేసేద్దాము. ద హీరోస్ గురించే ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఫైర్ వీరి పేర్లు చెప్పగానే మీకు వారిలో గుర్తొచ్చేది కానీ లేదా మీకు వారితో ఉన్న అనుబంధం కానీ. చిరంజీవి గారు. చిరంజీవి గారు వెరీ హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్ అండ్ ఆసమ్ యాక్టర్. ఐ థింక్ గ్రేట్ యాక్టర్. ఓకే, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు, ఐ లవ్ హిజ్ యాక్షన్ మూవీస్, ఐ లవ్ ఇట్. సో ఆయన లెజెండ్ కానీ సింహ కానీ నేను అట్లీస్ 6-7 టైమ్స్ చూసుంటాను. అది ఎవరు ఏదన్నా అదే బాలయ్య గారు మాత్రం, ఆయన యాక్షన్ సినిమాలు ఆర్ లైక్ సూపర్, నో డౌట్ ఇన్ దాట్. నుంచి వస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటే సీన్స్, అసలు లైక్ అంటే ఇట్స్ దేర్ ఇన్ ఆర్ మూవీ, లైక్ పీపుల్ లైక్ హిస్ లైక్ దే ఆర్ ర్యాగింగ్ సమ్వన్, సో హి హస్ టు సే లైక్ యు నో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్ ద ట్రబుల్ యు ట్రబుల్ యు, ఐ యామ్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. హి టైమ్స్ హిస్ డోంట్ సే రిమెంబర్ ద డైలాగ్. యా, హిస్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఆర్ వెరీ పవర్ఫుల్, సో వెన్ యు సీ దెం ఆన్ స్క్రీన్ యు గెట్ దట్ జోష్ అండ్ ఎనర్జీ. అండ్ నేను ఆంధ్ర యూనివర్సిటీ కదా, సో మాకు ఎప్పుడైనా రాజమౌళి సినిమా రిలీజ్ అయినా, బోయపాటి సినిమా రిలీజ్ అయినా, లేదని బాలయ్య గారి సినిమా రిలీజ్ అయినా, మేము ఫుల్ జోష్ తో ఫస్ట్ డే వెళ్ళిపోయేవాళ్ళం, నో డౌట్. అది ఇంకా సెకండ్ డే థర్డ్ డే కాదు, ఫస్ట్ డే మార్నింగ్ షో బ్లాక్ లో ఈవెన్ 300-500 అయినా కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఏమన్నా స్లోగన్స్ కూడా చెప్పేవాళ్ళం అందరూ స్టూడెంట్ టైమ్స్ గా, జైబాలయ జైబాలయ అని. ఈ ముగ్గురికి పిచ్చ ఫ్యాన్స్, అదే చెప్తున్నాను కదా, బోయపాటి గారికి, రాజమౌళికి, బాలయ్య గారికి. అది అలా హార్డ్ కోర్ ఓర మాస్ యాక్షన్ మూవీస్ బేసిక్ గా. వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్. నాగార్జున గారు. నాగార్జున్ గారు వెరీ నైస్ కామిక్ టైమింగ్, ఐ ఫీల్ ఆయన మన్మథుడు ఇవన్నీ కూడా వెరీ వెరీ ఆసమ్ కామెడీ టైమింగ్, వెరీ హ్యాండ్సమ్. ఐ థింక్ మై హోల్ ఫ్యామిలీ ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. Yeah, I've heard so many and things. He never ages. I feel so old, yeah, but you know, I don't see him age at all. Madhudu 2 lo asalu inka maamulu kada iragadi 1 lage unnaru anta yanga, so that's mind blowing. Like, like. Venkatesh garu. Venkatesh garu, he is like a very clean family entertainers expect cheyachu ayin degara, and main thing again comedy. ఆయన కామెడీ టైమింగ్, నేను ఇందాక నాగార్జున గారు అని అన్నప్పుడు కామెడీ టైమింగ్ అన్నప్పుడు ఇద్దరు పేర్లు చెప్తా అనుకున్నా, సో ఐ లవ్ దేర్ కామెడీ అనమాట. బట్ యాక్చువల్లీ వెంకటేష్ గారిది అగ్రెషన్ కూడా చాలా బాగా చేస్తారు, అంటే దో నాట్ మెనీ మూవీస్ హావ్ కమ్ అవుట్, ఆయన తులసి మూవీ ఎస్పెషలీ, అది కూడా బోయపాటి గారి మూవీయే కాబట్టి అది చాలా సార్లు చూశాను. సో ఇస్ వెరీ గుడ్ అట్ డైలాగ్ డెలివరీ అండ్ వెరీ జోవియల్ అండ్ లుక్స్ లైక్ అ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. Very nice. I love his films. Pawan Kalyan garu. Pawan Kalyan garu ante aina ideology, political ideology ivanni naaku chaala nachustundi, and of course aina as an actor he is ante all rounder ga, I feel like he can do a very good comedy, fight scenes lo superb ga anipistaru, and wholesome entertainer. Yeah. Wholesome entertainer and everything and anni cheyagalo oka. బట్ మూవీస్ ఆపేసారు అదొక చిన్నది. యా, లైక్ హీ సెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అండ్ వెరీ ఎనర్జెటిక్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ది మెయిన్ అగ్రెషన్ చాలా నచ్చుతుంది, అండ్ అగ్రెసివ్ సీన్ లో ఇంకా ఆయనకి ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్. ఇందాకే నవీన్ గారు కూడా అన్నారు, అసలు ఆయన నాన్నకు ప్రేమతో మూవీలో వర్క్ చేసినప్పుడు అసలు ఒక 4-5 పేజీల డైలాగే ఏదో అసలు జస్ట్ ఇలా చూసేసి చెప్పేశారంట అసలు ఒక టేక్లో అలా. సో మీకు మీకు ఎన్టీఆర్ గారి మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏదన్నా? సింహాద్రి, నో డౌట్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఎవర్ ఇన్ ద ఇండస్ట్రీ, సింహాద్రి. మంచి లోపల ఒక మాస్ ఉంది చేతులు కదా మీకు, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ ఫిలిం. ఏమో సెకండ్ హాఫ్ చూడలేదు కదా, ఇందులో కూడా బాగానే అంటే ఓ ఫైట్లు గీట్లు ఏమి ఉండవు కానీ మంచి ఇది ఉంటుంది అనమాట, యూత్ అట్రాక్టివ్, కూల్ స్టైల్. ఫ్యూచర్లో ఏ బోయపాటి గారు, రాజమౌళి గారు పట్టుకుంటే ఇంకా అసలు లోపల దాగున్న ఎన్టీఆర్ గారి అగ్రెషన్, బాలయ్య గారి మాస్, ఇవన్నీ బయటకు వస్తాయేమో. అంటే దట్ ఈస్ ఫైనలీ మై డ్రీమ్ డెస్టినేషన్,
బోయపాటి గారితో కానీ అలా మూవీ చేయాలి, ఒక ఫుల్ ఓరమాస్ సినిమా. అది ఐ థింక్ హీ హాస్ అ లెగసీ అండ్ ఐ థింక్ హీస్ అ మాస్ యాక్టర్ విచ్ ఇస్ గ్రేట్. జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ లో మీకు బాగా నచ్చింది? ఐ వాచ్డ్ హిస్ మూవీ విత్ రకుల్. ఐ హవ్ సీన్ వన్ ఆఫ్ దట్. యా, సో ఐ థింక్ దట్స్ ఇట్ వాస్ రియల్లీ నైస్. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు ఈజ్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇస్ సూపర్. ఆయన ఎస్పెషలీ లైక్ యూనో లాస్ట్ 4-5 మూవీస్ ఆయన కూడా అంటే ఒక సోషల్ కంటెంట్ ఉంచి అట్ ద సేమ్ టైం ఏ కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వకుండా 200% ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి మూవీస్ చేస్తున్నారు. సో హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు దట్. I think he's very, very, very handsome. And I think he's one of my favorites. He and Vijay Devarakonda, I think, is one of my favorites. Yes, Allu Arjun garu. Allu Arjun garu, aithe dance. I mean, dance aithe superb. Okay. Romance also, I think romantic films also. Like, he does really well. Yeah. Like a smooth-going comedy movie, aithe he can pull it off very well. Arya, Ivanni, all-time also, favorites. Action also, I think. Yeah, of course, action role. Also. He's just really superb good. In that. రామ్ చరణ్ గారిది అయితే నాకు మళ్ళా ఆయనలో ఎస్పెషలీ ఆయన రంగస్థలం చూసి నేను అసలు ఫ్యాన్ అయిపోయాను అనమాట చాలా మట్టుకు. సో చాలామంది ఆ మూవీతో ఆయన ఫ్యాన్స్ అయిపోయారు. బట్ అందులో ద వే హీ లివ్డ్ దట్ క్యారెక్టర్ అసలు ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ కుడ్ హావ్ ప్లేడ్ ఇట్ బెటర్ దాన్ సో టూ గుడ్ ఆర్ మూవీ. And I think superb actor. I've seen, I think Dhruva was the movie. Yeah. Dhruva, yeah, Dhruva I've seen. I love him in that. Yeah. And you say Ram Charan garu, NTR garu combination lo RRR Rao utundi kada. It would be great. And lo no me favorite Rajamouli garu. Rajamouli garu. And evanna dan gurinchi evanna cheppadalchukunnara, any expectations on that? I feel it will be the biggest blockbuster in whole of India. So I hope that, you know, yavu vachi anni records break chesi. And I hope main thing, mana movie basically India ni break cheskuntu vere languages lo kuda adi dub ayi akkada kuda hit avuddani I hope that. Endukante mana culture mana ivanni kuda vallandarki telustayi appudu. So aa grandeur untadani expect chestunna. Hopefully. Prabhas garu. ప్రభాస్ గారు ఆల్ టైమ్ స్టార్, ఆల్ ఇండియా స్టార్. ఇప్పుడు నౌ హీస్ ఆల్ ఇండియా అండ్ హిస్ డెడికేషన్ టువర్డ్స్ వన్ మూవీ ఇస్ వాట్ యూ కెన్ రియలీ అప్రిషియేట్. ఒక 5 ఇయర్స్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఒకే ఒక పేరు వింటూ ఆ సినిమాలు చేస్తూ దట్ ఏదో కెరియర్ అయిపోయిన స్టేజ్లో కాదు, కెరియర్ పీక్ టైంలో పీక్ స్టేజ్లో అలాంటి స్టెప్ తీసుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండ్ బిలీఫ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. సాహో కూడా అదే విధంగా చేశారు. ఇట్ లుక్స్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్ దట్ లెవెల్. ఇట్స్ రియల్లీ గుడ్. యా ఆఫ్ కోర్స్ హోల్ ఆఫ్ ఇండియా వాచ్. హిస్ ద ఇండియా ఇట్స్ బీన్ ఆన్ ట్రెండింగ్ సిన్స్ లైక్ 4 డేస్. ఇట్స్ లైక్ ఎ కింగ్ నౌ. సూపర్. అండ్ ఇస్ లాస్ట్లీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఐ ఫీల్ దట్ యు నో హి ఇస్ ఎ వెరీ ఆనెస్ట్ యాక్టర్. హి వాట్ ఎవర్ లైక్ he feels he does, so you know his acting and all is very natural. So he's one of a very, you know, natural kind of guy and good going, and you know he does what he likes. I feel, yeah, my favorite like Roli. Yeah, one of the Roli favorites one. And he's very passionate. You can see the passion on his face when he's acting or doing anything. I think he's superb. Fun having you both. Thank you so much for your time. And is twaralo first rank Raju release avabothundi. So aa perulo aa first symbol laga idi kuda first collections ante oka first number lo undali collections anta ani korukuntu. Yes, all the very best for first rank Raju on 21st. Yeah. Thank you. Hi, Nenu. This is JD Chakravarti. Please subscribe to Film Jalsa. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.